జనసేన పార్టీ మండల కార్యదర్శి షేక్ నాగూర్ను వైసీపీ మూకలు అమానుషంగా దాడి చేసి గాయపరిచారని జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ తీవ్రంగా ఖండించారు. నూజువీడు నియోజకవర్గం మరసపూడి గ్రామంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి గెలుపు కోసం చురుగ్గా పనిచేస్తున్నందుకు ఓర్వలేక కుట్ర పన్ని ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామ వైసీపీ బ్యాచ్ దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం దారుణమన్నారు. అని చెప్పి నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఊరికే అన్న దాట మాకు తెల్లారు ఏం చేయలేదు, నాకు ఏం తెలియదు. నేను వస్తాంటే నాకు దారెడ్డు కాసి ఎక్కడికి వెళ్తాను ఏంటి అని చెప్పి రెండు మూడు సార్లు రెచ్చగొట్టింది. అక్కడ నేను కాంగ్రెస్ పండించుకుని బయలుదేరాను. లేదు ఎక్కడికి వెళ్తాను ఏంటి, మేము వెళ్తాం ఏంటి అని చెప్పి రెచ్చగొట్టారు. అది మాట్లాడి నేను దానికి కూడా మాట్లాడా సరే, దానికి కూడా కాంగ్రెస్ వెళ్ళిపోతుంటే ఒక అతను ఫోన్ చేసి నా వార్డు తీసుకొచ్చింది, మీరు ఇక్కడే ఉన్నారు మేము వేసేద్దాం అని చెప్పి కాసింగ్ అని చెప్పి వైసీపీ వార్డు నెంబర్ వాళ్ళ అప్పుడు షేక్ కాసింగ్ నేను చెప్పింది ఎవరికి, షేక్ చిన్నకాచి వాళ్ళ కొడుకు వసూలుగుడి గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు నాకు అన్నదమ్ములు అవుతారు వేరే గారు వాళ్ళకి రాత్రి జరిగింది. మీకు ఏమో అభ్యర్థి కావాల్సిన నన్ను లేకుండే నేను చేస్తాను, వేరే వాళ్ళు ఫోన్ చేస్తాను మీరు లేదు రసమాడారు ఒకసారి కావాల్సిన చేయండి అన్న చేశారు లిఫ్ట్ చేయలేదు. ఇదే మమ్మల్ని వేరే వాళ్ళు నేనైతే లేకున్నా కదా మీరు మమ్మల్ని చేయండి ఒకసారి అని చెప్పి నేను మాట్లాడుకుంది అందరికీ ఒక మాట మాట్లాడుతాను. ఇది వాళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నాను ఏదో సార్ గారు సపోర్ట్ చేయమని చెప్పాను. సార్ ఇది వాళ్ళు ఏం మాట్లాడుతుందో ఏం తెలియదు. ఇవాళ నైట్ వచ్చి 7 గంటల దారి కసం నాటి ఇది వెళ్ళడం అంటే ఇవాళ సార్ ఈ లోపల లాడ్ తీసుకొచ్చాడు అన్న వీళ్ళు ఎక్కడ ఉన్నా కొట్టేస్తాం సరే అవస్థ ఏమన్నా మేము మాట్లాడదాం సాయంత్రం ఉంచున్నాం. ఈ లోపల పరస వాసు వచ్చాడు, వాసు గారు వాసుకు మాట్లాడదాం బావా బాబోతుంది అనుకుంటాను నేను. పరస వాసు అంటే మసపూడి వైసీపీ ఒక చిన్న లేక కార్యకర్త పని అప్పుడు మాట్లాడదాం తోసుకొచ్చేసి నా దగ్గరికి వచ్చాను. నా దగ్గర వచ్చి రాడ్లో ఉన్నాయి ఆ రాడ్డు అటు తోపులా జరిగింది నన్ను డ్రైవింగ్ చూస్తాను తోసేసి ఏమి దెబ్బలు ఇది ఫాలో కూడా ట్రైలు పడిపోయాను ఓకే సార్ అది జరిగింది. ఆయన అంటాడు ఇప్పుడు ముమ్మాది ఇప్పుడు నీ తప్పు లేదు వాళ్ళు తప్పు, రాత్రి నువ్వు ఫోన్ చేసి ఇచ్చిన దానికి రాత్రి ఏమనాలి ఏమనాలి అది చెప్పి మాట్లాడు జరిగిందంటే